ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట. సరే ఇప్పుడు నమ్కిన్ పొలా చేయడానికి కావాల్సింది ఏంటంటే స్పూన్లు నెయ్యి వేసుకుని షాజీరా, కొంచెం యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క. ప్రతి దాంట్లో ఉట్టి జీలకర్ర కాకుండా షాజీరా షాజీరా అంటున్నావు. షాజీరాకి దీనికి తేడా ఏంటి? ఇప్పుడు లవంగంలో యాలక్కాయల్లో ఆ మసాలా, గరం మసాలా అంటే ఒక వేడి కదా, ఘాట్ అనేది ఉంటుంది షాజీరాలో. జీలకర్ర ఒంటికి డైజెషన్ మెయిన్, దానికనే అది. ఇప్పుడు మనం వేసింది ఏంటి, నెయ్యి. నెయ్యితో పాటు మనం కాగంగానే యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, ఒక బగారా ఆకు వేసాం. ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఇలాగా నిలువున చీర్చిన పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. వేసి దీంట్లో మనం అల్లం వెల్లుల్లి అవసరం అవుతే వేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే కూడా వేయకపోయినా పర్వాలేదు. అంటే అల్లం వెల్లుల్లి కావాలి అనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవచ్చు. అమ్మా, ఈ బియ్యాన్ని నానబెట్టారా? ఈ బియ్యం ఒక గ్లాస్ నానబెట్టుకుని ఉన్నాను. ఈ నానబెట్టిన బియ్యం ఇవి వేగంగానే మనం ఈ నేతిలో, ఇది నేతిలోనే వేయించాలి బియ్యాన్ని. బియ్యాన్ని కాదు, ముందు ఈ మసాలాలు. మనం ఒక గ్లాస్ కొలత తీసుకుంటే అదే గ్లాస్ కొలతతో నీళ్లు కూడా ఒక గ్లాస్ ఉన్నర తీసుకోవాలన్నమాట. దీన్ని మనం ఇలాగా బగారాకేసి బియ్యం నానబెట్టుకోవాలి ఒక అరగంట. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇప్పుడు, ఇది నానబెట్టాను ఒక అరగంట. ఇప్పుడు దీనిలో కొంచెం నేతిలో కొంచెం అలా వేయించేసి. అమ్మా, ఈ బియ్యాన్ని ఉడికించావా? ఉడికిస్తాను ఇప్పుడు. నీళ్లు వేసి ఇది ముందు వేగించి దీంట్లో నేతిలో ఇలా ఎంతసేపు వేయించాలి? ఒక 2-3 నిమిషాలు. కొంచెం కలర్ లైట్గా కలర్ మారుతుంది కదా, బ్రౌన్ అవ్వకూడదు, సన్నగా కొంచెం. ఈ గ్లాస్తో బియ్యం నానబెట్టాను కదా, ఇదే గ్లాస్తో కొలత నీళ్లు పోసాను కదా, ఇప్పుడు ఒక అర గ్లాస్ నీళ్లు. పొడి పొడిగా ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాస్త మంట ఎక్కించి. ఇప్పుడు ఇది మూత పెట్టేసావు అంటే మనం అన్నం ఉడికిస్తున్నాం. ఉడికిస్తున్నాం ఇలా ఎంతసేపు? అన్నం ఉడికే వరకు. అన్నం ఉడకాలి అంటే మరీ మెత్తగా అవ్వకుండా, మరీ పదును మీద కాకుండా శుభ్రంగా ఆ బియ్యం మెతుక అనేది ఉడకాలి, తడి లేకుండా. బిరుసు అవ్వకూడదు అన్నం, అలా అని చెప్పి మెత్త పడిపోకూడదు, పొడి పొడిలాడుతూ ఉండాలి, లేకపోతే అరగదు. అమ్మ, మరి నిజంగా ఇది దాని ఆ డిష్ పేరు లాగానే ఉప్పుగా ఉంటుందా? అంతే కదా, దీంట్లో మనం ఏం వేయలేదు, ఉల్లిపాయలు వేయలేదు, అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. అయితే ఇది నేతితోనే చేస్తున్నాం కదా. ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు. 10 నిమిషాలు. ఈ నమ్కిన్ పులావ్ ఉడికింది. మనం దీన్ని కాస్త సెగతో ఒక 5 నిమిషాలు. ఇది ఇప్పుడు మనకి స్లో ఫైర్ అంటాం, అంటే మంట చాలా చిన్నగా తగలాలి, సెగ రావాలన్నమాట. సెగ ఈ పెనంలోకి మనకి సెగ వస్తుంది. ఈ సెగతో ఈ నమ్కిన్ పులావ్ దమ్ము అంటే ఆవిరికి మిగతా ఆవిరితో అయిపోతుంది అన్నమాట పులావ్. ఇలా ఎంతసేపు చేయాలి? ఇది ఇప్పుడు ఇక్కడ పక్క నుంచి ఇలాగ ఆవిరిలో వస్తున్నాయి కదా, ఆవిరిలో వచ్చినప్పటికీ అయిపోతుంది. అది ఆల్రెడీ నేను ఇది ముందుగానే వేడి చేసి ఉంచాను పెనము, ఆ పెనం మీద ఇది పెట్టానన్నమాట. ఈ పక్క నుంచి ఆవిరిలు వస్తున్నాయి కదా, ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి ఈ పొయ్యి ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేయగానే ఆఫ్ చేసిన ఒక 5 నిమిషాల తర్వాత మూతది. ఇలా తప్పకుండా పెట్టుకోవాల్సిందేనా? దీనికి పొడి పొడిగా ఉండాలి అంటే ఇలా పెట్టుకో. ఇలా పెట్టుకోవాలి, అన్నం పొడి పొడిగా రావాలంటే ఇదో చిట్కా అన్నమాట. ఇప్పుడు చూడు, నమ్కిన్ పులావ్ రెడీ. కమ్మటి వాసన. దీన్ని ఇలా కలుపుకోవాలి అంటే తెలుసుకోవే.
వచ్చి వంట నేర్చుకో వేములు వంట తెలుసుకో వేములు వచ్చి వంట నేర్చుకో